పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో చిరుతపులి మృతి కలకలం రేపింది. ఇటీవల కొన్ని రోజులుగా చిరుతపులి సంచారంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం లేగదూడని చంపి తినేయడంతో క్రూర జంతువు తిరుగుతోందంటూ ఆందోళన చెందారు. అయితే పంట చేలో చల్లిన గుళికలు తిని చిరుత మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. ద్వారకా తిరుమల మండలంలో అడవుల నరికివేతతో పలు గ్రామాల్లో వన్యమృగాలు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు ఇప్పటికన్నా పట్టించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో చిరుతపులి మృతి కలకలం రేపింది. ఇటీవల కొన్ని రోజులుగా చిరుతపులి సంచారంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం లేగదూడని చంపి తినేయడంతో క్రూర జంతువు తిరుగుతోందంటూ ఆందోళన చెందారు. అయితే పంట చేలో చల్లిన గుళికలు తిని చిరుత మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. ద్వారకా తిరుమల మండలంలో అడవుల నరికివేతతో పలు గ్రామాల్లో వన్యమృగాలు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు ఇప్పటికన్నా పట్టించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.